ఏవండి ఇటు ఇక్కడ అంటూ ఒక అమ్మాయి వచ్చి నా ముందు కూచింది. తను వచ్చి కూచిన వెంటనే వాళ్ళ ఆయన వచ్చి పక్కనే కూర్చున్నాడు లగేజీ పైన పెట్టేసి. అమ్మాయి చేతికి గోరింటాకు, రెండు చేతులకి రెండు డజన్ల గాజులు, మెడలో పసుపు తాడు చూస్తేనే అర్థమవుతుంది నిన్నో మొన్నో పెళ్ళయి ఉంటుంది అని. వాళ్ళు వచ్చి కూర్చున్నాక, అసలు చేతిలో ఉన్న పుస్తకమే మర్చిపోయాను, ఎక్కడో ఆ అబ్బాయి నవ్వులో నిన్నో లేక ఆ అమ్మాయి సిగ్గులో నన్నో వెతుకుతూ ఉండిపోయా. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే ముందు ఎవరు ప్రపోజ్ చేసింటారంటావు? చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలిసింటారా లేక కాలేజ్లో పరిచయమా? ఒకవేళ కొలీగ్స్ అయి ఉంటే ఇద్దరింట్లో ఒప్పుకున్నారంటావా? ఇలా రెండు నిమిషాల్లో వందల ప్రశ్నలు తిరిగాయి నా మెదడులో. సరే అడిగేద్దామని చేతిలో పుస్తకం మూసి కిటికీ నుంచి బయటికి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. కానీ ధైర్యం సరిపోక మళ్ళీ పుస్తకం తీసి చదువుదామని దృష్టి పెట్టా. ఒక పేజీ చదివా. ఈలోపు ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమండి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఏ టైంకి? రేపు పొద్దున 8కి. ఎక్కడికి వెళ్తున్నారంటావు? హనీమూన్ కనుకుంటా అని ఆలోచిస్తూ పేజీ తిప్పి మళ్ళీ పుస్తకంలో పడిపోయా. కొంచెం సేపటికి మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్లో ఏదో చూపిస్తూ, చాలా చల్లగా ఉంటుందనుకుంటా అక్కడ కదా అని అడిగింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద వాలి చెవిలో ఏదో చెప్పాడు. ఆ అమ్మాయి బుగ్గలు ఎర్రపడ్డాయి. ఏం చెప్పి ఉంటాడు? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో అర్థం అవ్వట్లేదే. చచ తప్పు మధు, కొంచెం ప్రైవసీ ఇవ్వు వాళ్ళకి అనుకుంటూ అక్కడి నుంచి లేచి బయటకొచ్చి డోర్ దగ్గర నించున్నా. ఏదో చిన్న స్టేషన్ వచ్చింది. కిందకి దిగి అటు ఇటు చూస్తూ ఉండగానే ట్రైన్ హారన్కి ఉలిక్కిపడి వెంటనే ట్రైన్ ఎక్కి వెళ్ళి నా సీట్లో కూర్చున్నా. ఈసారి అబ్బాయి మున్నారంటే నాకు చాలా ఇష్టం, ఒకసారి వెళ్ళాను, ఇట్స్ సింప్లీ బ్యూటిఫుల్ అన్నాడు. ఆ తర్వాత నాకు ఏమీ వినిపించలేదు. ఎందుకో తెలుసా? వెంటనే నువ్వొచ్చి కూర్చున్నావు కదా నా ఆలోచనల్లో. నీకు మున్నారంటే ఎంత ఇష్టమో గుర్తొచ్చింది. నువ్వు మన పెళ్ళయ్యాక హనీమూన్కి మున్నార్కి వెళ్ళాలి అని ఎంత గొడవ పడ్డావో గుర్తొచ్చింది. నీకెందుకంత ఇష్టం అంటే ఎప్పుడు చెప్పలేదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తా అనేవాడివి. కానీ అసలు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఎప్పుడైనా చెప్తావా? అక్కడ నువ్వు నేను వెళ్ళి ఏ హోటల్లో ఉండాలి, ఏ ఏ ప్లేసెస్ చూడాలి అనే లిస్టు కూడా వేసుకున్నాం కదా, వీళ్ళకి చెప్పనా? అన్నీ వింటున్నా అనుకుంటారేమో, వద్దులే, మన పుస్తకం మనం చదువుకుందాం. నువ్వు గుర్తొచ్చాక ఇంకో పుస్తకం ఏంటి చదివేది నా మొహం. మళ్ళీ పుస్తకం మూసేశా. ఈసారి నువ్వు మున్నారని, నేను ప్యారిస్ అని హనీమూన్ కోసం గొడవ పడద్దాం గుర్తొచ్చింది. నా పెదవుల పైన చిరునవ్వు చేరింది. చిన్న పిల్లల్లాగా కొట్లాడుకునేవాళ్ళం కదా, ఆ వయసు అలాంటిది మరి అనుకుంటూ నా ఆలోచనలోనే ఉండగా, ఎక్స్క్యూజ్ మీ అని తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ తన ముందు పెట్టి తీసుకోమని అడిగింది ఆ అమ్మాయి. వద్దు అని నేను తల అడ్డంగా తిప్పాను. కానీ ఆ అమ్మాయి మరీ మొహమాట పెట్టడంతో ఒకటి తీసుకున్నా. ఇంకా మెల్లగా మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. తన పేరు దేవి అని చెప్పింది. ఇంకా వాళ్ళ ఆయన పేరు సత్య అట. పెళ్ళై 4 డేసే అయిందట. అబ్బో, ఎన్ని కబుర్లు చెప్పిందో తెలుసా, నాలాగే వసిపిట్ట. కొంచెం ఆగి నేను ఇంకా నాకున్న వందల ప్రశ్నలు దాచుకోకుండా అడిగేశా. ఓహో, లవ్ మ్యారేజ్ కాదు, పెద్దలు చూసిందే, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా టైం ఉంది, సో ప్రేమలో పడిపోయాం అని చెప్పింది. ఇప్పుడెక్కడికి మరి అని అడిగాను. మున్నార్ వెళ్తున్నాం హనీమూన్కి. తప్పుగా అనుకోకపోతే నా దగ్గర అక్కడ చూడాల్సిన ప్లేసెస్ లిస్ట్ ఉంది, యా చూపించండి. ఒక్క నిమిషం అని నేను హియర్ యు గో అని నా నోట్స్ చూయించా. ఫోటో తీసుకుని థ్యాంక్స్ చెప్పింది దేవి. సత్యకి చూపించి తప్పకుండా తీసుకెళ్లాలని చెప్పింది. మళ్ళీ ఏదో గుసగుసలాడాడు సత్య తన చెవిలో. ఈసారి గిచ్చేసింది దేవి. మొత్తానికి చెప్పేశా ఏమేం చూడాలి అని. ఇంతలో నా స్టేషన్ వచ్చేసిందని గమనించి హడావుడిగా లగేజీ తీసుకుంటూ, ఐమ్ సారీ, నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది అని చెప్పి దిగేశా. ఇంతకీ వాళ్ళు మనం చూడాలి అనుకున్నవన్నీ చూసుంటారా? మనం ఉందామనుకున్న హోటల్లోనే దిగుంటారా?